మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వల్సి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం గనుక. అందుకే యోహాను సువార్త 8:36 ఈ విధంగా కదా, యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఏళ్ళ మీరు నిజముగా స్వతంత్రులుగా ఉండేదరు అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా, నిజంగా మనం స్వతంత్రులుగా ఉండాలంటే మనం సంపాదించే డబ్బో లేదంటే వివాహానికి ముందు బ్యాచిలర్ లైఫ్ స్వతంత్రంగా ఉంటుంది ఇది అనుకుంటూ ఉంటారు, కానీ నీవు స్వతంత్రంగా నిజంగా ఉండాలంటే యేసు నిన్ను స్వతంత్రంగా చేయాలి. కనుక ఆ విధంగా చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాలు మనం విన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలోంచి మనం స్వతంత్రత పొందుకుంటాం. కనుక మనం మిమ్మల్ని స్వతంత్రంగా చేయాలని దేవునిలో యేసులో వ్యవహరించే వారిగా మిమ్మల్ని ఉంచాలని దేవుని వాక్యాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి గల కారణం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. మా స్థానిక సంఘ కాపరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక సమయాన్ని ఫస్ట్ వి సంతోష్ అబ్రహాం గారికి ఇస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. మీ సేవకులు నిలబడుచుండగా మీ సేవకుల్ని మీరు నిలబెట్టుకుని మాతో మాట్లాడండి. హీమాస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్వలసి ఉన్నది అనగా నీవే వారి జీవితాల్లో హెచ్చవలసి ఉన్నదని మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆత్మీయ ప్రయోజనకరంగా ఈ యొక్క కార్యక్రమం ఉండడానికి మీరు కృపను చూపండి. ఇంకను తండ్రి వాక్యంలోనికి తండ్రి అనేక మందిని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తీసుకురావడానికి సత్య సువార్తలో సత్య వాక్యంలో వీరిని నిలబెట్టడానికి మీరు కృపను చూపండి. నిలబడుచున్న మీ సేవకులు మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. మీ సేవకులలోంచి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసినట్లయితే లూకా సువార్త 12:12. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ ఇన్ టూ లూక్ చాప్టర్ 12:12. మీరేమీ చెప్పవలసి ఉన్నది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. ఫర్ ద హోలీ గోస్ట్ షెల్ టీచ్ యూ ఇన్ ద సేమ్ అవర్ వాట్ యు హావ్ టు సే. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 12:12. లూకా మీరేమి చెప్పాలో పరిశుద్ధాత్మ ఆ సమయంలో మీకు నేర్పిస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ద రైట్ వర్డ్స్ వెన్ ద టైమ్ కమ్స్. అనగా సమయం వచ్చినప్పుడు తగిన సమయంలో సరైన మాటలను పదాలను సరైనటువంటి విషయాలను ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని యుజెన్ పీటర్సన్ గారి ది మెసేజ్ అనేటువంటి బైబిల్ తర్జుమాలో చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనకేదో ఇస్తాడు, అనగా దేవుడు మనకేదో ఇస్తాడు. ఏమిస్తాడు, ఎందుకు ఇస్తాడు? దేవుని ఆత్మను గురించినటువంటి ఒక లక్షణాన్ని మనం ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులతో ఆయన చెప్తున్నాడు మీకు సమస్యలు వస్తాయి, పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, వారి వేషధారణ లేకపోతే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. బివేర్ ఆఫ్ దిస్ ఫారిసీస్, రిలీజియస్ లీడర్స్, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి ఇలా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఆయన ఒక బుద్ధి లేని ధనవంతుని ఉపమానం గురించి చెప్పాడు. ఫూలిష్ రిచ్ మ్యాన్ గురించి చెప్పినటువంటి ఉపమానం మనం చూస్తున్నాం. ఆయన ఉపమానానికి ముందు చెప్తున్న మాట, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు, మీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. కీర్తనకారుడు అంటాడు ఆయన నా చేతి వేళ్లకు యుద్ధమును లేదా నా చేతులకు పోరాటమును నేర్పించువాడు. అనగా ఒక చిన్న పిల్లవాడు రాయడానికో దిద్దడానికో అక్షరాలు దిద్దడానికి రానప్పుడు వాని చేతిని పట్టుకొని ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఏ విధంగా రాయిస్తుందో దిద్దిస్తుందో అలాగే దేవుడు మన చేత పరిశుద్ధాత్ముడు మన చేత పోరాటమైనా ప్రసంగమైనా మాటలైనా మరేదైనా చేయిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దీనికి సమాంతరమైనటువంటి మాటలో మనం గమనించినట్లైతే నెహెమ్యా గ్రంథము 9:20 మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథము 9:20 రాయబడిన మాట ఏంటంటే వారికి బోధించుటకు ఆయన ఉపకార ఆత్మను అనుగ్రహించాడు. హీ హస్ గివెన్ హిస్ గుడ్ స్పిరిట్ టు దెమ్
అనగా బోధించడానికి, ప్రసంగించడానికి. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రసంగించేవాళ్ళని కాదు దాని ఉద్దేశం. వారికి బోధించడానికి, వారిలో కొంతమంది బోధకులు ఉన్నారు అనగా శాస్త్రులు, లేకపోతే లేవీయులు, లేకపోతే బోధించడానికి సామర్థ్యం కలిగిన వారికి, వారికి బోధించడానికి నీ ఉపకారాత్మను దయచేశావు, నీవిచ్చిన మన్నాను ఇవ్వక మానలేదు, వారి దాహానికి నీళ్ళిచ్చావు. నీవు వారికి ఉపకారాత్మనిచ్చావు, మంచి ఆత్మను, గుడ్ స్పిరిట్నిచ్చావు, హోలీ స్పిరిట్నిచ్చావు. హోలీ స్పిరిట్ ఇవ్వడము, ఇవ్వబడడం అనేది కేవలం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తర్వాత జరిగిన సంఘటనే అనుకోకూడదు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినట్టుగా, నడిపించబడినట్లుగా, భక్తుల యొక్క జీవితంలో వాళ్ళు బలం పొందుకున్నట్లుగా, వారు గొప్ప కార్యాలు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఈ దినము మనం పరిశుద్ధాత్మను గురించి అనేక మంది విషయాలు నేర్చుకునే సమయం కాదు, కానీ న్యూమటాలజీ అనగా పరిశుద్ధాత్మ శాస్త్రం అనేటువంటి శాస్త్రం యొక్క పాఠాలు నేర్చుకునే సమయం కాదు, కానీ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. మీరేమి చెప్పాలో పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో, ఆ గడియలో, మీకు అవసరమైన గడియలో, ముందుగానే 1-4 రోజులు ముందుగా, 10 రోజుల ముందుగా, 1 నెల రోజుల ముందుగాని కాదు, ఆ గడియలోనే రైట్ టైంలో రైట్ వర్డ్స్ని ఇచ్చేటువంటి రైట్ స్పిరిటే మన దేవుడు. దేవుని స్తోత్రం. రైట్ టైంలో చూడండి, రైట్ వర్డ్స్, ఆ సమయంలో పిచ్చి మాటలు మాట్లాడి, లేదా ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాక, ఆ సమయంలో నత్తి నత్తిగా నంగి నంగిగా మాట్లాడుతూ తడబడి మాట్లాడేటువంటి సమయం కాదు. శత్రువుతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే విరోధులతో మాట్లాడుతున్నప్పుడు, సువార్త విరోధులతో మాట్లాడుతున్నప్పుడు, వాక్చాతుర్యం ఉన్నా లేకపోయినా, దేవుడు మనకు ఆత్మను లేకపోతే వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకని అక్కడ రాయబడిన మాట, బోధించేటువంటి ఆత్మ, టీచింగ్ స్పిరిట్. గాడ్ స్పిరిట్ ఈజ్ ఎ టీచింగ్ స్పిరిట్. ఆయన మనకు నేర్పిస్తాడు, బైబిల్ స్కూల్స్లో నేర్పిస్తారు, మనం సొంతంగా నేర్చుకోవచ్చు, కానీ మన ఆత్మలోకి, మన ఆత్మకు దేవుని ఆత్మ నేర్పించేటువంటి ఒక అనుభవం, టీచింగ్ ఎక్స్పీరియన్స్ని గురించి మనం కొద్దిగా మాట్లాడుకుంటున్నాం. దీని గురించి నేను ఒక 3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా మీరు ఏమో మాట్లాడాలో మీకు తెలియదు, అనగా మీరు మీ సొంత మాటల చేత ఎవరిని ఒప్పించలేరు, నొప్పించగలరే కానీ ఎవరిని ఒప్పించలేరు. కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని అధికారుల ముందు నిలబెడతారు, రాబోయే రోజుల్లో సమాజ మందిరాలు, లేదా రాబోయే రోజుల్లో సభల ఎదుట మిమ్మల్ని నిలబెడతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. కానీ ఆ సమయంలో మీరు ఏదో రిహార్సల్ చేసుకొని ముందుగా ఏదో ప్రాక్టీస్ చేసింది మీరు చెప్పలేరు. సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, లేకపోతే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్ముడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తాడు అన్నట్లుగా యేసు ప్రభు ఇక్కడ బోధిస్తాడు. అనగా ఆత్మను పొందుకున్న తర్వాత వారు ఎదుర్కొనేటువంటి ఆపదలను గురించి ఆయన ముందుగా ప్రవచించాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మను పొందిన తర్వాత ఇంకేముందిలే, అంత బాగానే ఉంటుంది, ఆనందమే కదా, ఆదరణే కదా అనుకుంటున్నావేమో. ఆత్మను పొందిన తర్వాత కూడా నువ్వు ఎదుర్కొనేటువంటి ఆత్మీయ పరిచర్లో ఎదుర్కొనేటువంటి ఆపదల గురించి ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. ముందుగా యేసు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు మీకు ఆ గడియలోనే, ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ నేనున్నాను, మీకు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి ఆయన్ని పంపిస్తాను, ఆయన వచ్చి మీతో కాదు మీలో నివసిస్తాడు, మీలో నివసించి మీకు విషయాలు బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్తను ప్రకటించడమే కాకుండా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని మీరు శిష్యులకి, న్యూ కన్వర్ట్స్కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, ప్రభువులోకి లేకపోతే ప్రభు మార్గం నడిచిన వాడికి అనగా బాప్తిజం తీసుకున్న వారికి, శిశువు లాంటి వారికి మీరు బోధించాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. మనము ఇతరులకు బోధించడం గురించి కాదు అక్కడ రాయబడింది, పరిశుద్ధాత్ముడు మనకు బోధించడం, ఆ టీచింగ్ స్పిరిట్ని గురించి మనం ఆలోచిద్దాం. ఈ పరిశుద్ధాత్ముడు 3 వ్యక్తులకి ఆయన ఏ విధంగా బోధించాడు, నేర్పించాడు, ఆ సందర్భాల్లో ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, పేతురు జీవితంలో అపోస్తల కార్యములు 4:8-12 వరకు ఉన్న భాగాలన్నీ చదువుకునేటువంటి సమయం మనకు లేదు. పరిశుద్ధాత్ముడు అయినప్పటికీ ఒక్క మాట మనం చూసుకుందాం. అపొస్తల కార్యము 4:8 మాత్రమే మనకు, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై, చాలండి, 2వ అధ్యాయములో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు అది,
అది నింపబడుతూ ఉన్నటువంటి అనుభవం. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆత్మ ప్రస్తావన గురించి ఏం లేదు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ రాయబడింది పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అని రాయబడింది. ఇక్కడ 31వ వచనంలో ఇలా ప్రార్థన చేయించుండగా వారు కూడి ఉన్న చోట కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిన వారే. వారంతా పరిశుద్ధాత్మతో, వారంతా 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనల అనగా పేతురు 3వసారి ఆత్మను పొందుకున్నటువంటి ఆత్మ నింపుదలకు గురైనటువంటి అనుభవాన్ని గురించి అక్కడ రాయబడింది. సరే, ఈ సందర్భంలో మనం రెండోసారి అంటే బైబిల్లో ప్రస్తావించబడిన దాని ప్రకారం చెప్తున్నాను నేను. అలాగని ఇది 1వసారి 2వసారి 3వసారి అని చెప్పుకోవాలని వివరించాలనే లేదు. లూకా కూడా అలా రాయలేదు. సిస్టమేటిక్గా ఒక న్యూమరికల్గా లేకపోతే ఒక క్రోనలాజికల్గా లేకపోతే ఇలా చెప్పాడు అని లేకపోతే వాళ్ళు ఇలా నింపబడ్డారని చెప్పడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, మనకు నేర్పిస్తాడు. పేతురు చెప్పినటువంటి మాటలు అద్భుతమైన మాటలు. పేతురు ఏం చెప్పాడో ఏంటో మరి మనకు తెలియదు, కానీ అక్కడ కొన్ని విషయాలు కూడా రాబడే 10, 11, 12 వచనాల్లో. సరే, ఒక్క మాట కూడా మనం చూద్దాం. పేతురు చెప్పినటువంటి అద్భుతమైన మాట, మరి ఎవరి వలన, 12వ వచనం, ఎవరి వలన రక్షణ కలగదు? యేసు ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ కలగదు? యేసు అనే నామం ద్వారా తప్ప వేరే ఏ నామములో రక్షణ లభించదు. యేసు నామములో కూడా రక్షణ అని కాదు, యేసు ద్వారా కూడా రక్షణ అని కాదు, యేసు నామములోనే రక్షణ అనే దాని గురించి బోధించాడు. తర్వాత 13వ వచనంలో రాయబడింది, వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు, దేవుని స్తోత్రం, వారి యొక్క ఆహార్యాన్ని లేకపోతే వారి యొక్క వస్త్రధారణను చూసినప్పుడు అని కాదు, వారి యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు. భయపడాల్సిన పరిస్థితుల మధ్యలో, పిరికి వాళ్ళుగా మారాల్సిన పరిస్థితుల మధ్యలో కూడా ఎక్కడి నుంచో వాళ్ళకి ధైర్యం వచ్చింది. వాళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు, వాళ్ళ దమ్మును చూసినప్పుడు, అధికారులు వీరు విద్య లేని పామరులు కదా, అసలు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, విద్య లేని పామరులకు కూడా ఆ పామరుల విషయంలో కూడా శత్రువుని అధికారులను విస్మయపరిచేటువంటి జ్ఞానాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. అక్కడ రాయబడిన మాట, గ్రహించి ఆశ్చర్యపడ్డారు, వారు యేసుతో కూడా ఉన్నారు. యేసుతో కూడా ఉండడమే ధైర్యానికి కారణం. మనం యేసుతో ఉంటే నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. యేసు పిరికివాడు కాదు, ఆయన ధైర్యశాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ ద్వారా మనకు కలిగేటువంటి అనుభవాలు. అక్కడ రాయబడిన మాట, ఆయన మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు బోధించేటువంటి ఆత్మ, ఆ బోధించేటువంటి ఆత్మ, ఆయన బోధ వలన ప్రజలు ఆశ్చర్యాన్ని పొందుకుంటారు. ఆశ్చర్యం కలిగించే అనుభవంలోకి వస్తారు. ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఏంటిది? దేవర్ అమేజ్డ్, దేవర్ అస్టానిష్డ్. చదువు లేని వాళ్ళే, ఒకవేళ చదువులు ఉంటే ఎంత మాట్లాడుంటే వాళ్ళు అని కాదు, కానీ చదువు లేని వాళ్ళు అయినప్పటికీ కూడా ఇలా మాట్లాడారే, ధైర్యంగా ప్రకటించారే. ఏదో క్షమించండి, ఇక మీదట మేము ప్రకటించాం, తొందరపడి ప్రకటించాం అని అనలేదు, కానీ వాళ్ళు ధైర్యంగా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, రాబోతున్న శిక్షణ లెక్క చేయకుండా, వారు పొందబోతున్న దెబ్బల్ని లెక్క చేయకుండా, అవమానాలను లెక్క చేయకుండా వాళ్ళు ధైర్యంగా చెప్పిన మాటలు యూదా మత పెద్దలను ఆశ్చర్యపరిచాయి. పిరికి వాళ్ళుగా మారితే కాదు, మన ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ ధైర్యము పరిశుద్ధాత్మ వలన నీకు వచ్చింది. ఎందుకంటే దేవుడు వాక్యంలో 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ధైర్యము గల ఆత్మనిచ్చాడు, బోల్డ్ స్పిరిట్ని ఇచ్చాడు, టిమిడ్ స్పిరిట్ని కాదు. ఆయన మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహించాడు అని అక్కడ మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అనగా పరిశుద్ధాత్మ యొక్క బోధన వలన, ఈ బోధించేటువంటి ఆత్మ వలన శత్రువులు ఆశ్చర్యాన్ని పొందుతారు. మొట్టమొదటి విషయం, పేతురు జీవితంలో అదే జరిగింది. దైవికమైన ఏం మాట్లాడాలి, ఏం అర్థం కావాలి, ఏమా ఎందుకు ఇంత చేస్తున్నారు అన్నప్పుడు, ఏమండి మేము చేయడానికి ఉన్నటువంటి కారణం ఒకటే, మేము యేసు నామమును విశ్వసిస్తున్నాం, యేసు అనే వ్యక్తిని విశ్వసిస్తున్నాం. 3వ అధ్యాయంలో యేసు నామము ద్వారా స్వస్థత కలిగిందే, 4వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ద్వారా రక్షణ
అని కూడా అన్నాడు. యేసు ద్వారా, యేసునామం ద్వారా స్వస్థత మాత్రమే కాదు, యేసునామము ద్వారా, యేసు ద్వారా రక్షణ కూడా కలుగుతుంది. అనగా 3-4 అధ్యాయాల్లో యేసునామము ద్వారా రక్షణ, స్వస్థత, అనగా యేసునామము ద్వారా భౌతికమైన స్వస్థత మరియు ఆత్మ సంబంధమైన స్వస్థత, యేసునామము ద్వారా ఆత్మీయ రక్షణ, యేసునామం ద్వారా భౌతికమైన రక్షణ కలుగుతాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. పేతురు జీవితంలో పరిశుద్ధాత్ముడు బోధించడం వలన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపరిచే విధంగా దేవుని జీవితంలో కార్యం జరిగించాలంటే ఆయన నీకు బోధించాలి. రెండవ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అపొస్తల కార్యములు 6:9-10 వచనాల్లో మనం గమనిస్తే, అప్పుడు స్టెఫను జీవితంలో, లేకపోతే స్టెఫను విషయంలో మనం చూస్తున్న విషయాలు అపొస్తల కార్యములు 6:9-10, అప్పుడు లిబెర్తీనులు ననబడినది సమాజంలో, కురేనీయులు సమాజంలోను, అలెక్సాండ్రియులు సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించారు. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరి. చూడండి, మాట్లాడటంలో అతడు అగుపరిచినటువంటి జ్ఞానం, పెద్ద పిహెచ్డి స్కాలర్ కాదు ఆయన, డాక్టరేట్ చేసిన వ్యక్తి ఏం కాదు, బల్లల దగ్గర పరిచయం చేస్తున్న వ్యక్తిని ఢీకొనలేకపోయాడు శత్రువు. ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక డీకన్ని దీటుగా ఢీకొనలేని పరిస్థితి అది. అక్కడ గమనించాల్సిన విషయం, అతనిని ప్రేరేపించిన ఆత్మ, దురాత్మ కాదు, అతనిని అనగా స్టెఫనును దేవుని ఆత్మ ప్రేరేపించింది మాట్లాడటానికి, జ్ఞానం వ్యక్తం చేయడానికి. జ్ఞానము నేను కలిగి ఉన్నానని చెప్పడానికి కాదు, తన మాటల ద్వారా. ఈ మాటలు ఎంతో గంభీరమైనవి, అర్థం పర్థం లేని మాటలు కాదు. ఈ మాటలో ఏవో అర్థాలు ఉన్నాయి, గూఢమైన విషయాలు ఉన్నాయి అని ప్రజలు గ్రహించినప్పుడు తమ ఓటమిని వారు పరోక్షంగా అంగీకరించారు. అక్కడ రాయబడిన మాట, వారు లేకపోతే ఆ ఆత్మను ఎదిరించలేకపోయారు, అపోజ్ చేయలేకపోయారు. వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించారు. ఒక విధంగా చెప్పాలంటే, అనగా బోధించేటువంటి ఆత్మ ద్వారా, అనగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునేటువంటి అనుభవం, శత్రువు యొక్క అపజయాన్ని నువ్వు చూస్తావు. శత్రువు ఆశ్చర్యపోయే విధంగా పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. శత్రువు అపజయం పొందే విధంగా ఆయన నీకు బోధిస్తాడు. పేతురు జీవితంలో శత్రువు ఆశ్చర్యపడే విధంగా, శత్రువు లేకపోతే శత్రువులు లేకపోతే మన విరోధులు, శత్రువు అంటే కేవలం అపవాదిని ఉద్దేశించే కాదు, క్రీస్తు విరోధులను ఉద్దేశించి కూడా నేను మాట్లాడుతున్నాను. అనగా అన్యజనులైన వారు, అల్లరి చేసేవాళ్ళు లేకపోతే వ్యతిరేకించేవాళ్ళు, అభ్యంతరపరిచే వారి విషయంలో వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే విధంగా, అంతేకాకుండా రెండవదిగా మనం వారికి అపజయాన్ని కలిగించే విధంగా, నువ్వు ఏదో చేస్తావని కాదు, పరిశుద్ధాత్ముడు నీకేదో సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం వలన డిబేటుల్లో, తర్కాల్లో, వాదాల్లో నువ్వు గెలవగలవు. అలాగని తర్కాల్లోకి వాదాల్లోకి వెళ్ళమని కాదు. కొంతమంది 6:9 రాయబడమాట, వాళ్ళు వచ్చి స్టెఫనుతో మాట్లాడారు లేకపోతే తర్కించారనేది, కానీ స్టెఫనే పోయి వాళ్ళతో తర్కాన్ని ఆరంభించాడని కాదు. ఒకవేళ మనకిష్టం లేదు తర్కాలు, వాదనలు, కానీ వాళ్ళు తర్కానికి వచ్చినప్పుడు ఆ తర్కంలో, ఆ వాదనలో వాళ్ళు వ్యర్థులైపోతారు. కానీ మన వాదాల్లో లేకపోతే మనం విజయం సాధిస్తాం. మనం వాదాలకు వెళ్ళం, దిగం మనం, కానీ వాళ్ళు మనల్ని అలాగా దిగమని సవాలు విసిరితే వాళ్ళు ఖచ్చితంగా సఫలత కాదు, వాళ్ళు అపజయాన్ని పాలవుతారనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువుకు అపజయం కలగాలంటే, వాదించే వాళ్ళకు అపజయం కలగాలంటే, వాదులకు, ఈ లోకపు వాదులకు అపజయం కలగాలంటే, నువ్వు ఆత్మ మీద, దేవుని ఆత్మ మీద, దేవుని మీద ఆధారపడగలిగితే ఆ బోధించేటువంటి ఆత్మ శత్రువుకు అపజయాన్ని కలిగిస్తాడు. నిన్ను అవమానపరిచి నిన్ను అపజయం పాలు చేయాలని వచ్చిన శత్రువే అపజయానికి గురవుతాడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పేతురు జీవితంలో, రెండోది స్టెఫను జీవితంలో. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 23:9 మనం గమనించినట్టయితే, ఈ స్టోరీని మనం కంటిన్యూ కనగా లూకా సువార్తను డాక్టర్ లూకా గారు రాశారు. అపొస్తల కార్యాన్ని కూడా ఆయన రాసినటువంటి రెండో పుస్తకం కాబట్టి దాంట్లోంచి మనం మరొక ఉదాహరణ, పౌలు జీవితంలోనే ఉదాహరణ చూస్తాం. 23:9
పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుషులు యందు ఏ దోషమును మాకు కనపడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడి. చాలండి, ఏం జరిగింది? రెండు గ్రూపులు ఉన్నాయి, రెండు గ్రూపుల మధ్యలో తగువులు. ఒక నారదుడిలాగా పౌలు గారు ఏదో గొడవ పెట్టాడని కాదు, అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అంటే, అనగా పౌలు గారు ఇక్కడ ఏదో తన సొంత జ్ఞానాన్ని ఆ రోజు ఎథెన్స్లో అరియోపగ అనేటువంటి సభలో మార్స్ హిల్లో ఆయన బోధించినట్టు బోధించలేదు ఆయన, కానీ ఇక్కడికి వచ్చి పునరుత్థానాన్ని గురించి, క్రీస్తు పునరుత్థానాన్ని గురించి, ఆత్మను గురించి, దేవదూతల గురించి ఇలా మాట్లాడినప్పుడు ఉన్నటువంటి గ్రూప్, పెద్ద గ్రూపు రెండుగా డివైడ్ అయిపోయింది. వాళ్ళ మధ్యలో అక్కడ రాయబడిన మాట భేదం పుట్టింది. అప్పుడు పెద్ద గందరగోళం పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి ఈ మనుషునిలో ఏ దోషం మాకు కనిపించలేదు, ఒక్క ఆత్మ అయినా దేవదూత అయినా అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని చెప్తూ తగవడ్డారు. అతనితో మాట్లాడే ఎవరో మాట్లాడారు, నీతో ఎవరో మాట్లాడారు, నీ లోపలుండి ఎవరో మాట్లాడారు అనేట సంగతి ప్రజలు గుర్తిస్తారు. పౌలు తగువులాడారని కాదు, ఆయన బట్టి గొప్ప భేదము పుట్టెను అని యోహాన్ సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన భేదం పుట్టించాడని కాదు, ఆయనను బట్టి అటువంటి భేదం కలిగింది. అలాగే పౌలు జీవితంలో మనం ఆలోచిస్తే, పౌలు మహాసభ ఎదుట ఉన్నాడు, ఆయన తన పక్షాన తాను చెప్పుకోవడానికి, తన వాదాన్ని వినిపించుకోవడానికి అవకాశం దొరికినప్పుడు తన ముందు ఉన్నటువంటి ప్రత్యర్థులను రెండుగా విభజించి పాలించు కాదు, మళ్ళీ వాళ్ళని పాలించడం కాదు, అలా విభజించి డివైడ్ అండ్ డిఫీట్ అన్నమాట పౌలు యొక్క సూత్రం. విభజించి వాళ్ళని విఫలం చేయి, ఓటమికి గురిచి వాళ్ళందరూ ఒక్కసారి తన మీద దాడి చేసేటువంటి అవకాశం. రెండు సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు, ఆత్మను నమ్మేవాళ్ళు, ఆత్మను నమ్మని వాళ్ళు, దేవదూతను నమ్మేవాళ్ళు, దేవదూతను నమ్మని వాళ్ళు, మృతుల పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, అలా రెండు గ్రూప్స్ ఉన్నాయి. ముందుగా వెళ్ళం చూసి ఓహో రెండు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి రెండు గ్రూపుల సిద్ధాంతాలు తీసుకొని రావాలి అని కాదు, ఒకరి మీదకి ఒకరిని పురికుల్పే విధంగా కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు ఆయనకు అందించినట్లుగా మనం అర్థం చేసుకోగలం. నీ సొంత మాటలు మాట్లాడితే శత్రువు విషయంలో నువ్వేం చేయలేవు, నువ్వు ఓడిపోయి వస్తావు. ఈ రోజుల్లో కూడా సవాళ్ళు విసురుతున్నటువంటి కొంతమంది స్టేజీల మీదకి వెళ్ళి సఫలత సాధించకుండా విఫలమైపోయి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా పలానోళ్లతో వాదనలో తర్కములో ఓడిపోయి వచ్చాడని రాయబడలేదు. యేసుప్రభు విషయంలోనూ, కొత్త నిబంధనలో ఎవరి విషయంలో రాయబడలేదు. కొంతమంది టీవీ స్పీకర్లు అనబడిన వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు తర్కానికి పోయి విఫలమై వచ్చారు. విఫలమై వచ్చి తమ తప్పు ఒప్పుకోకుండా దాన్ని సమర్థించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, బట్టలకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, గందరగోళం, కన్ఫ్యూషన్ కలుగు చేయబడింది అక్కడ. కన్ఫ్యూషన్కి కారణం పౌలు కాదు, కన్ఫ్యూషన్కి కారణం వాళ్ళ యొక్క భిన్న విశ్వాసాలు, వాళ్ళ డిఫరెంట్ ఫెయిత్స్ అక్కడ కన్ఫ్యూషన్ని కలుగు చేశాయి. పౌలు మాట్లాడిన మాటలు వాళ్ళకి అయోమయాన్ని కలిగించాయి. అనగా నీ శత్రువుకు అయోమయ పరిస్థితి, కన్ఫ్యూజన్, వాళ్ళకి క్లారిటీ ఇంతకుముందు ఉంది. ఎవరి రెండు గ్రూపుల్లో ఎవరి సిద్ధ, ఆ రెండు గ్రూపులు వేరువేరు గ్రూపులు, వేరువేరు విషయాలని విశ్వసించే వారు అయినప్పటికీ పౌలు మీద దాడి చేయడానికి, పౌలు సిద్ధాంతాన్ని వ్యతిరేకించడానికి వాళ్ళు అక్కడ కూడుకొని ఉన్నారు. కానీ వాళ్ళలోనే ఒక చీలికను దేవుడు తీసుకువచ్చాడు. శత్రువు ఓడిపోవడానికి ముందుగా శత్రువుల మధ్యలో ఒక చీలిక కలిగింది అనేటువంటి సంగతిని మనం చూస్తాం. గ్రేట్ డివిజన్ కలిగింది అక్కడ, పెద్ద గందరగోళం పుట్టింది అని రాయబడింది. దేవుని బిడ్డలారా, మన పక్షాన దేవుడు చేస్తున్న కార్యాలు, అర్ధరాత్రి సమయంలో శత్రు సభ శిబిరంలో ప్రవేశించినటువంటి గిదియోను విషయంలో గిదియోను కన్ఫ్యూజ్ కాలేదు. నిద్రమత్తుతో అప్పుడే నిద్రలేచినటువంటి బూరధ్వనికి, 300 మంది ఊదినటువంటి ఆ బూరధ్వనికి వీళ్ళు భయపడిపోయి అయోమయమైపోయి వాళ్ళు శత్రువులను చంపలేదు, వాళ్ళని వాళ్ళే చంపుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. అనగా శత్రువుని కన్ఫ్యూజ్ చేసి, శత్రువుని కన్ఫ్రంట్ చేసి, శత్రువుని ఓడించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభు చేతిలోకి నిన్ను నువ్వు సమర్పించుకుంటే నీ శత్రువు ఖచ్చితంగా ఓడిపోతాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. శత్రువు అంటే ఆ సాతాను అని మాత్రం కాదు, మనకు విరోధంగా రకరకాల అభిప్రాయాలు లేదా రకరకాల ప్రశ్నలు తీసుకొని వచ్చేటువంటి వారిని, రకరకాల వివాదాలకు తెర లేపేటువంటి వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ముగ్గురు వ్యక్తుల జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, లేకపోతే దేవుడు ఏం బోధించాడు, పరిశుద్ధాత్ముడు ఏం బోధించాడు, అలా బోధించడం వలన ఏం జరిగింది అంటే, ఇంకా చెప్పాలంటే ఆ గడియలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు పేజీలు ప్రసంగాలు రాసుకోబోవాల్సిన అవసరం లేదు, ఏదో రికార్డు చేసుకొని వింటూ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందుగా ఆలోచించి వాళ్ళు ఏం మాట్లాడితే మనమేం చెప్పాలి, వాళ్ళు ఇలా మాట్లాడితే మనమేం చెప్పాలి, అలా మాట్లాడితే అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు, ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడు తన ఆత్మను మనలో ఎందుకు ఉంచాడే, మనకు సహాయం చేయడానికైనా కానీ మనల్ని సమూల నాశనం చేయడానికి కాదు. నీకు సహాయం కావాలి, పైనుండి సహాయం కావాలి. యు నీడ్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి సహాయం అంటే అమెరికా నుంచో విదేశాల నుంచి వచ్చే సహాయం గురించి నేను మాట్లాడలేదు. పైనుండి సహాయం అంటే పరలోకము నుండి వచ్చేటువంటి సహాయం. మొర్దకయి చెప్పినట్టుగా అమ్మా మరి యొక్క దిక్కు నుంచి సహాయం వస్తుంది, పరలోకపు దిక్కు నుంచి అనగా పైనుంచి సహాయం వస్తుంది అని ఎస్తేరు రాణితో చెప్పినట్లుగా మనం ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి. మనకు సహాయము పైనుంచి వస్తుంది, సహాయము పరలోకము సహాయంతో, లేదా పరలోకపు ప్రమేయంతో, పరలోకపు యొక్క అనుమతితో వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు చెప్పిన మాటను మనం ఆలోచిస్తున్నాం. బోధించేటువంటి ఆత్మ అనేది మన టైటిల్. యేసుప్రభు చెప్పిన మాట, ఆ గడియలో ఒక సమయం వచ్చినప్పుడు, మనిషి సమయం కాదది, దేవుని సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని మాటలు నీకు అందించబడతాయి, దైవికమైన విజయాన్ని నువ్వు అనుభవిస్తావు. దుష్టుని మీద విజయాన్ని అనుభవించాలంటే నీ సొంత వేదాంతంతో దేవశాస్త్రంతో నువ్వు మాట్లాడితే కాదు, కానీ దేవుడు నీకు అందించినటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని వినియోగించుకొని ఆ వరములలో నువ్వు ఆపరేట్ అయితే, స్టెఫన్ విషయంలో చెప్పన్నట్టుగా ఎదిరించడానికి వీలు కాకుండా పోయింది. వీలు కాని జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజులో వాళ్ళు లాజిక్లు చేస్తే చేయొచ్చు, నేను అదే అప్పుడప్పుడు చెప్తుంటాను. లోకము దగ్గర లాజిక్ ఉంది, మన దగ్గర లాజిక్ లేదేమో, కానీ నేను చెప్పేటువంటి మాట ఎదురే, మన దగ్గర లోగోస్ ఉంది అనగా వాక్యం ఉంది. లోకం దగ్గర లాజిక్ ఉంది కానీ మన దగ్గర లోగోస్ ఉంది. లోగోస్ అంటే దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు లోగోస్ ఉండెను, వాక్యం. మన దగ్గర లోగోస్ ఉంది, వాళ్ళ దగ్గర లాజిక్ ఉంది. ఈ లోకపు లాజిక్ ఓడిపోతుంది, కానీ దేవుని యొక్క లోగోస్ అనగా దేవుని వాక్యం ఎప్పుడు ఓడిపోదు. లాజిక్ ఎప్పుడు శరీర రూపం దాల్చలేదు, కానీ లోగోస్ శరీర రూపం దాల్చి ఈ లోకంలో జీవించింది. దేవుని బిడ్డలారా, నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, మనం చదువుకున్నటువంటి మాటలు, మూడు విషయాలు, పేతురు లేకపోతే స్టెఫను పౌలు విషయాల్లో పరిశుద్ధాత్ముడు శత్రువుని ఆశ్చర్యపరిచి, పరిశుద్ధాత్ముడు అపజయాన్ని కలిగించి, పరిశుద్ధాత్ముడు అయోమయ స్థితిని కలిగించాడు. నీ నా జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఒకలా ముగ్గురి ప్రస్తావన తీసుకొచ్చాను, ఇంకా మిగతా వాళ్ళు లేరంటే ఉన్నారు, సమయం లేదు కాబట్టి మనం ఇక్కడ ముగించేస్తున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు నీకు బోధించినట్లుగా ఆయన మీద నువ్వు ఆధారపడాలి. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి ఆత్మ సహాయం మీరు పొందుదురుగాక. దేవుని స్తోత్రం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. దేవా, బోధించు ఆత్మ అని మీరు తండ్రి ఇసయ లోకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో నుంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మేమేదో ప్రిపేర్ అయ్యి లేదంటే ఈ విధంగా వెళ్ళాలని కాదు, కానీ పరిశుద్ధాత్ముడు తగిన కాలమందు మాకు కావలసిన వాక్కును ఇస్తాడని మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యాన్ని కలిగించాడు అని, అదేవిధంగా అయోమయాన్ని కలిగించాడు అని, అపజయాన్ని కలిగించాడు అని మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, స్టీఫెన్ కూడా తండ్రి వారు వాదించాలని ప్రయత్నించినప్పటికీ పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు ఆయన్ను ఎదిరించలేకపోయిరి అని తండ్రి ఇసయ, వారు అపజయాన్ని ఎదుర్కొనిరి అని తండ్రి ఇసయ, మీరు తండ్రి మీ సేవకుల్లో నుంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము కూడా తండ్రి మీ యొక్క ఆత్మ చెప్పు బోధన యందు మేము బోధింపబడే వారి వలె ఉండడానికి, ఆ యొక్క మార్గంలో మేము నడుచుకోవడానికి మీరు కృప చూపండి. ఆ బోధన యందు మేము కూడా తండ్రి శిక్షణ పొంది తండ్రి ఇసయ పరిశుద్ధాత్మ బోధనలో మేము సాగడానికి మీరు కృప చూపండి. నిలబడిన మీ సేవకుల్ని ఇంకొన్ని అనేక ప్రదేశాల్లో మీ సాక్షిగా మీరు వాడుకోండి తండ్రి ఇసయ. మీ సేవకుని ఇంకొన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం.
ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లో ఉంచి మనతో చక్కని విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆ సమయానికి తగినట్టు ఆయన మనకి ఇస్తాడు పరిశుద్ధాత్మ బోధన అని చెప్పి. మంచి విషయాలు, మూడు విషయాలు మనతో దేవుడు తన సేవకుల్లో ఉంచి మాట్లాడి ఉన్నారు కనుక ఆశ్చర్యాన్ని కలిగిస్తాడని, అపజయాన్ని కలిగిస్తాడని, అదేవిధంగా అయోమయాన్ని కలిగిస్తాడని దేవుడు తన సేవకుల్లో ఉంచి మనతో మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క వర్తమానాల్లో ఏవైనా మీకు ఇంకనూ సందేహాలు ఉండి చాలా తక్కువ సమయంలో బోధించారు కదా, ఇంకా మాకు తెలుసుకోవాలనే ఆశయం మీకు ఉన్నట్లయితే మీకు ఇంకను దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి, దానిలో కొత్త విషయాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే GFIHMI2015@gmail.com కూడా మీరు సంప్రదించవచ్చు. దాని ద్వారా ఇంకనూ మీరు వాక్య సందేశాలు, అదేవిధంగా వాక్యంలోని సత్యాలను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు కనుక మీరు దయచేసి గమనించండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవుతున్నది కనుక మీరు వీక్షించండి. మీ యొక్క స్నేహితులకు లేదంటే తెలిసిన వారికి పరిచయం చేసినట్లయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారు కూడా ఆత్మీయ మేలు పొందుతారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తున్నాం కనుక మీరు కూడా ఇతరులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్చున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసినట్లయితే గిడియోన్ మిషన్ చర్చ్ అనే సంఘంలో మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి కనుక దయచేసి గమనించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.